జగిత్యాల కిలాగడ్డ ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి పర్యాటక క్షేత్రం ఇది. ఇంత ప్రసిద్ధి గాంచినటువంటి పర్యాటక క్షేత్రానికి వచ్చి చాలామంది ఇవాళ ఇక్కడ గణతంత్ర దినోత్సవం జరుగుతుందని చెప్పి జగిత్యాల ప్రజలు చాలామంది వచ్చి ఇవాళ మరి వెనుక తిరిగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ జగిత్యాల కూడలలో ఆటో యూనియన్స్ కావచ్చు, కార్మిక యూనియన్స్ కావచ్చు, ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు గల్లీ గల్లీకి ఇవాళ జాతీయ జెండాను ఎగరేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద పర్యాటక కేంద్రమైనటువంటి జగిత్యాల కిలాగడ్డలో ఇక్కడ కనీసము జాతీయ జెండాను ఎగరవేయకపోవడము చాలా శోచనీయం. ఇవాళ గోల్కొండ ఎంత ప్రసిద్ధి గాంచిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల కిలాగడ్డ అంత పేరు గాంచినటువంటి ఇవాళ కిలాగడ్డ ఇవాళ పబ్లిక్ ప్రజలు వచ్చి ముక్కున వేలేసుకొని పోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి చెప్తున్నటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలకు తాను చేసేటువంటి పనులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇలా ప్రజలే మరి ముక్కున వేలేసుకునేటువంటి సందర్భం. అయ్యా ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరవండి, మరి ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఇలా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. అసలు సంబంధం లేకుండా పోయింది. ఇవాళ రాష్ట్రంలో కూడా గతంలో ఘనంగా జరిపినటువంటి విషయం ఇవాళ మరి అటు గవర్నర్ గారికి కానీ ఇటు వీళ్ళకు మధ్య మరి సరైన అండర్స్టాండింగ్ లేక సరైన అవగాహన లేక ఇవాళ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఏం సమాచారం ఇస్తారు? ఇలా బంగారు తెలంగాణ అంటున్నాడు. ఏది బంగారు తెలంగాణ? కేవలం మాటల వరకే ఉన్నది, కేవలం ఇది గారడి మాత్రమే. కాబట్టి ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, అగ్రవర్ణం ఉన్నటువంటి పేదలారా, మరి ఖచ్చితంగా మీరు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించి మరి గతంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వాలను మనం గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జయభీమి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జగిత్యాల కిలాగడ్డను పర్యాటక కేంద్రంగా కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇక్కడ 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ గతంలో ఎంతో ఘనంగా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ పర్యాటక కేంద్రము అయినటువంటి జగిత్యాల కిలాగడ్డలో ఇక్కడికి వచ్చి చాలామంది పర్యాటకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. గతంలో ఎంతో ఘనంగా చేసినటువంటి మరి 26 జనవరి కావచ్చు, 15 ఆగస్టు కావచ్చు, మన రాష్ట్రం వచ్చినటువంటి జూన్ 2 కావచ్చు, ఎంతో ఘనంగా చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంత మంచి పర్యాటక కేంద్రాన్ని విస్మరించడం, అదేవిధంగా ఇక్కడ కనీసము ఇవాళ
జాతీయ జెండాను ఎగరవేయకపోవడము చాలా సిగ్గుసేటు. ఇక్కడ పెడతామన్నటువంటి ప్రోగ్రామ్ వల్ల మరి సడన్గా కలెక్టరేట్ ఆఫీస్కు మార్చడము మరి ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా ప్రజలు ఇక్కడ కిలాగడ్డలో బ్రహ్మాండంగా 26 జనవరి వేడుకలు జరుగుతున్నాయని చెప్పి చాలామంది రావడము మరి తిరిగి పోవడము చూస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడ ఉన్నాడో మరి ఇంత ఘనంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ సడన్గా మరి కలెక్టరేట్కు మార్చాల్సిన అవసరము ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కావచ్చు, ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కావచ్చు, మరి జగిత్యాల ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే